గ్లామర్ మెయింటైన్ చేయడానికి మీరు ఏం చేస్తూ ఉంటారు? సుమ గారు షోస్ చూస్తుంటాం. మీరండి మీరేం చేస్తుంటారు? మీరే చెప్పాలి. హేమ కన్నంగా లేదా? ఎవడరా ఇక్కడ చెయ్యి టిట్టట్ట అన్నాడు. మీరేం చేస్తారండి? ఇప్పుడే ఫ్రైడ్ రైస్ తిన్నాను. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్. అమ్మాయిల గ్యాంగ్ వర్సెస్ అబ్బాయిల గ్యాంగ్, సమాజానికి ఎవరి వల్ల ఉపయోగం? ఏ గోల్స్ లేకుండా ఖాళీగా రోడ్డు మీద తిరిగే అబ్బాయిలకి మమ్మల్ని ఇంప్రెస్ చేసి పడేయాలన్న ఒక గోల్ ని ఇస్తాం. సాయంత్రం 6 అయితే చాలు, గవర్నమెంట్ ఇన్కమ్ పెంచుతాం మేము. మేము సమాజానికి ఎంత మేలు చేస్తామంటే మేము మేలు చేసినట్టు సమాజానికి కూడా తెలియదు. ఏంటమ్మా సమాజానికి తెలియనప్పుడు ఎందుకు మేలు, ఎందుకు మేలు? మీరు గుర్తించారు అంతే, మేము చేస్తాం. కరెక్టే, నేను మొన్న సాయంత్రం వెళ్ళినప్పుడు కూడా అన్ని అయ్యే జరుగుతున్నాయి. మగాళ్ళకే రైట్ ఇచ్చాడు ఉప్ అనడానికి. అది కాదమ్మా, మరి వాళ్ళు ఏదో సమయ సేవ అంటుంటే వచ్చాను. ఓకే మీరే కరెక్ట్, ఓకే మీరే కరెక్ట్. అన్నయ్య మూవీ స్పూఫ్. హలో హలో మిస్టర్, రా బయటికి. ఇష్టం వచ్చినట్టు అలా వచ్చి అలా వెళ్ళిపోవడానికి ఎందుకు మీరు నాగార్జున గారు లాగా యాక్ట్ చేస్తున్నారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగో సైడ్ కొట్టా, ఒకసారి నాకు చూపించు. ఇప్పుడు ఎందుకులే అన్నయ్య, ఇది చదువుకుని మీ మనసులో ఏమన్నా? మీ తమ్ముడు తెల్ల కాగితం లాంటి వాడనే, ఏమి రాయకుండా ఇచ్చేసాడు. అలా కాదండి, అన్ని ఫీలింగ్స్ మీరే రాసుకోమని, మీరే రాసుకోమని. ఈ స్వయంవరంలో కొన్ని టెస్ట్లు ఉన్నాయి, ఆ టెస్ట్ నువ్వు పాస్ అయ్యావంటే అల్లుడవుతావు. ఈ మిరపకాయలు తిను, తిని నీ కంట్లో నుంచి నిప్పులు రావాలా? ఏది నిప్పులు కనబడట్లా, ఇంకో రెండు తిను. నిప్పులు మీకు కనబడట్లే అక్క, ఈ పక్క వచ్చి చూడండి, ఈ పక్క వచ్చి చూడండి. మీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే పూలో పెట్టి చూసుకుంటా, మీ రాజ్యానికి ఒక వారసుని. అయితే ముందు పచ్చగడ్డి బగ్గు అనిపించు. అగ్గి పెట్టలేదు, అగ్గి పెట్టలేదు. ఈ చింతపండు జ్యూస్ ముందు తాగు. ఎట్టు పోయింది అట్నే రావాలా? బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తో ప్రమోషన్ ఈవెంట్ కి ఏదో వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అంత దూరంలో థియేటర్ గేట్ ఉంది, ఆ గేట్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి బస్సు వెళ్ళదు అక్కడికి, ఇదంతా జనాలు ఫుల్. నేను ఉండకుండా బాబు ఎలా వెళ్తారు బాబు ఈ జనాల్లో, చూస్తావా ఎలా వెళ్తారో అని డోర్ తీసి తోసేసా, డోర్ తీసి తోసేసా. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.